కాబోయే ధనవంతులకు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం ప్రకృతి నుండి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ పాఠం గురించి తెలుసుకుందాం విషయం అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ టు మనీ కాలేజ్ మనం కాలేజీలో నేర్చుకునే పాఠాలు ఈ ఛానల్లో నేర్చుకుందాం మీరు మనీ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాఠాలు మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు మీకు మామిడికాయ దోసకాయ రెండిటిలో ఏదంటే ఇష్టం మీకు ఏదంటే ఇష్టమో మాకు ఈ క్రింద కామెంట్స్లో తెలియచేయండి నాకు తెలిసి చాలామందికి మామిడికాయ అంటేనే ఇష్టం ఇదేంటి ప్రకృతి నేర్పే పాఠం అని చెప్పి మామిడికాయ దోసకాయ చెప్తున్నారు అనుకుంటున్నారా ఇప్పుడు చూద్దాం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టమో మాకు క్రింద కామెంట్స్లో తెలియచేయండి నాకు తెలిసి చాలామందికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇష్టం ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో తొందరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలి అదేంటంటే ముంబైలోనే బిఎస్సి ఏరియాలో సుబ్బు వివేక్ అనే ఇద్దరు రైతులు ఉన్నారు వాళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తూ ఉంటారు వివేక్ ఒక ఎకరంలో దోసకాయ పంట వేశాడు ఆ పంట మన చేతికి రావాలంటే మినిమం అరవై రోజులు టైం పడుతుంది అలాగే అరవై రోజుల్లో పంట చేతికి వచ్చింది వివేక్ ఆ పంట అమ్ముకొని డబ్బు సంపాదించాడు మరోవైపు సుబ్బు మామిడికాయ తోట వేశాడు అప్పుడు వివేక్ వచ్చి సుబ్బుతో ఇలా అన్నాడు ఏమనంటే సుబ్బు మామిడికాయల తోటలో కాయలు రావడానికి అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి నువ్వు నాలాగా తొందరగా డబ్బు సంపాదించవచ్చు కదా అని అడిగాడు దానికి సుబ్బు నాకు సహనంగా ఎక్కువ రోజులు వేచి ఉండటం వలన వచ్చే లాభం తెలుసు కాబట్టి నేను మామిడి తోటనే వేసుకుంటాను అన్నాడు సుబ్బు ఒకవైపు వివేక్ ప్రతి ఆరు నెలలకి ఒకసారి డబ్బు సంపాదిస్తున్నాడు అదేవిధంగా ప్రతిసారి పంట వేసినప్పుడల్లా ఎక్కువ కష్టపడుతూ ఉన్నాడు ఎక్కువ పెట్టు అంటే పెట్టుబడులు కూడా పెడుతూ ఉన్నాడు మరోవైపు సుబ్బు మామిడి తోట వేసి ఆ తోటను చూసుకుంటూనే మరొక పని కూడా చేసుకుంటున్నాడు అలా ఐదు సంవత్సరాల తర్వాత వివేక్కు ఐదు సంవత్సరాల దోసకాయలు అమ్మగా సంవత్సరానికి యాభై వేలు చొప్పున ఐదు సంవత్సరాలకి రెండున్నర లక్షల రూపాయలు వచ్చాయి సుబ్బు మొదటి సంవత్సరం మామిడికాయల పంట అమ్మగా రెండు లక్షల రూపాయలు వచ్చాయి అంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపు ఐదో సంవత్సరానికి కాను సుబ్బుకి ఐదో సంవత్సరానికి కాను మామిడి పంట అమ్మగా రెండు లక్షల రూపాయలు వచ్చాయి ఇక్కడ చూద్దాం ఎవరెవరికి ఎంతెంత అమౌంట్స్ వచ్చినాయి ఆరో సంవత్సరం వివేక్ దోసకాయ పంటమ్మగా యాభై వేల రూపాయలు వచ్చాయి సుబ్బు మామిడికాయ పంటమ్మగా రెండు లక్షల లక్ ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చాయి ఏడో సంవత్సరం వివేక్ దోసకాయ పంటమ్మగా అరవై వేల రూపాయలు వచ్చాయి సుబ్బు మామిడికాయ పంటమ్మగా రెండు లక్షల యాభై వేలు వచ్చాయి ఎనిమిదో సంవత్సరం వివేక్ దోసకాయ పంట అమ్మగా డెబ్బై వేలు వచ్చాయి సుబ్బు మామిడికాయ పంట అమ్మగా రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చాయి తొమ్మిదవ సంవత్సరం దోసకాయ పంట అమ్మగా వివేక్కి ఎనభై వేలు వచ్చాయి సుబ్బు మామిడికాయలు అమ్మగా మూడు లక్షల రూపాయలు వచ్చాయి పదో సంవత్సరం దోసకాయ పంట అమ్మగా వివేక్కి తొంభై వేలు వచ్చాయి సుబ్బు మామిడికాయ పంట అమ్మగా మూడు లక్షల ఇరవై ఐదు వేలు వచ్చాయి పదిహేను సంవత్సరాల తర్వాత వివేక్కి లక్ష ఇరవై వేలు వచ్చాయి దోసకాయలు అమ్మగా సుబ్బు మామిడికాయ పంట అమ్మగా నాలుగున్నర లక్ష వచ్చాయి ఇరవై సంవత్సరాల తర్వాత వివేక్కి దోసకాయ పంట అమ్మగా లక్ష నలభై వేలు వచ్చాయి సుబ్బు మామిడికాయ పంట అమ్మగా ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు వచ్చాయి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వివేక్కి దోసకాయ పంటమ్మగా లక్ష అరవై వేలు వచ్చాయి సుబ్బు మామిడికాయ పంటమ్మగా ఏడు లక్షల రూపాయలు వచ్చాయి వచ్చాయి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే వివేక్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేలు దున్నడానికి పంట వేయడానికి మళ్ళీ దానికి బలం పెట్టుబడులు మందులు పురుగు పట్టకుండా కాయ ఊరడానికి బలం మందులు ఇవన్నీ వేయడానికి వివేక్కి చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కానీ సుబ్బు మాత్రం అలాంటి పెట్టుబడులు ఏమీ లేకుండానే చేలు దున్నే పని లేకుండా అంతర్ పంటలు కూడా వేసుకొని దాని మీద కూడా ఇన్కమ్ వస్తుంది సుబ్బుకి అంటే అంతర్ పంటలు అంటే ఫస్ట్ సపోజ్ మేత పెట్టుకోవడం వేరుశెనగ వేయటం శనగ వేయటం ఇట్లాంటి పంటలు అలాంటి వాటి మీద కూడా సుబ్బుకి ఇన్కమ్ వస్తుంది వివేక్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు తక్కువ లాభాన్ని పొందుతున్నాడు సుబ్బు తక్కువ ఖర్చు పెడుతున్నాడు ఇంకా ఎక్కువ లాభాన్ని పొందుతున్నాడు ఇదేనండి మనం తెలుసుకోవాల్సిన సూత్రం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటాం కానీ మనం ఎక్కువ కష్టపడతాం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం కానీ మనకు వచ్చేది మాత్రం చాలా తక్కువ అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనం కొన్ని సంవత్సరాలు పెడతాం పెడుతూ పోతాం కానీ దాని నుంచి వచ్చే రిటర్న్స్ మాత్రం మనకి చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఎవరు తెలివైన వారు వివేకా లేక సుబ్బునా మన షేర్ మార్కెట్లో చాలామంది వివేక్లా కష్టపడి తక్కువ సంపాదిస్తున్నారు చాలా తక్కువ మంది అంటే ఫైవ్ పర్సెంట్ మంది సుబ్బులాగా తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదిస్తున్నారు ఇక్కడొక విచిత్రం ఏమిటంటే చాలామందికి దోస తోటలా ఎలా పండించాలో తెలియకుండానే పంట మొదలుపెట్టి పండించలేక నష్టపోతున్నారు కొంతమంది మామిడి తోట ఎలా పండించాలో తెలియకపోయినా చ తెలివిగా పండించే వాళ్ళను ఉపయోగించుకొని అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు వివేక్లాగా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా సుబ్బులాగా ఇన్వెస్ట్ చేస్తున్నారా ఒక విషయం నేర్చుకోవటం వలన ఉపయోగం ఉండదు దానిని ఆచరించినప్పుడు మాత్రమే దాని ఉపయోగాన్ని మనం పొందుతాం మీరు ఇందులో విషయాన్ని అర్థం చేసుకొని వదిలేయకుండా ఆచరించాలని మనసారా కోరుకుంటున్నాం ఈరోజు ఒక మంచి పని చేద్దాం అందరికీ ఉపయోగపడే ఈ వీడియోను నాలుగు గ్రూప్స్లో షేర్ చేద్దాం అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ప్రాప్తి వస్తాయి